ముఖ్యమంత్రి యొక్క విధానాలకు వారి యొక్క నిరంకుశత్వ వైఖరికి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా హుజురాబాద్ ప్రజలు మరొకసారి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం మరి విజ్ఞతను ప్రదర్శించినటువంటి ఈ యొక్క ఎన్నిక మరి గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత నుంచి రాష్ట్రం యొక్క పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేసి కేవలం హుజరాబాదు ఎన్నికలు గెలవాలనే ఒక లక్ష్యంతో మరి హరీష్ రావు గారిని అక్కడ పెట్టి ఎన్నో రకాలుగా అధికార దుర్వినియోగం అదేవిధంగా ప్రభుత్వం యొక్క సొమ్మును ఈరోజు వేల కోట్ల రూపాయల పథకాల పేరుతోటి హుజరాబాద్ ప్రజలకు ఇచ్చేటువంటి పరిస్థితి మరి ఈ ఒక ఈ ఉప ఎన్నిక తర్వాత మనం చూసాం గత ఆరు నెలల నుంచి కూడా మరి రాష్ట్రంలో ప్రజల్లో ఒక చర్చ ప్రారంభమైంది మా యొక్క అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావాలి ఉప ఎన్నికలు వస్తేనే ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది లేకపోతే పనిచేయదు ఈ యొక్క నియోజకవర్గాల అభివృద్ధి గురించి పట్టించుకోదు అని చెప్పేసి రాష్ట్రంలో ఒక తెర అంటే ఒక చర్చను తీర్చిన ఒక హుజరాబాద్ ఎన్నిక మరి ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు మరి ప్రయత్నం చేసినా కూడా మరి ఈటల రాజేందర్ వెంట అక్కడ హుజరాబాద్ ప్రజలు నిలబడి ఒక మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం మరి ఏదైతే ఒక ఆత్మగౌరవానికి అదేవిధంగా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పేసి భావించిన తెలంగాణ రాష్ట్రంలో మరి హుజురాబాద్ ప్రజలు కూడా ఆ విధంగానే ఆలోచన చేసి ఈ యొక్క ఎన్నికలో మరి ఇక్కడ ఈతల రాజేందర్కు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇప్పటికైతే మెజార్టీగా గెలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దీని తర్వాత ఏంటంటే ఒక విషయం రాష్ట్రంలో ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రజల్లో ఒక చర్చ అయితే మళ్ళీ ఆల్టర్నేట్ ఎవరు అనే ఒక ఆలోచన అయితే ప్రారంభమైంది ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా బలంగా అరవై ఐదు వేలకు పైన కాంగ్రెస్ పార్టీ ఓట్లు తెచ్చుకొని మరి ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి నూతన ఉత్తేజం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సంబరపడుతూ మరి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాదు మేమే అని చెప్పుకుంటున్న సందర్భంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పొందినటువంటి ఓట్లు చూసిన తర్వాత మరి చాలా స్పష్టంగా ప్రజలకు ఒక నిర్ణయంలో అయితే ఉన్నారు అంటే ఇంత బలమైనటువంటి కేసీఆర్ను మరి ఈ యొక్క కేసీఆర్ని నిలవ అంటే ఎదుర్కోవాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పేసే మరి అక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది